తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన ఆయన యొక్క పొంతలేని మాటలు అట్లనే ఫ్రస్ట్రేషన్ లో మాట మాటకు దొరికిపోవడం ఇవన్నిటికీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దీనికి అంతటికీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన ఆయననే అనుకోలేదు నేను ముఖ్యమంత్రి అవుతా అని. తెలంగాణ ప్రజలకు ఎన్నికల టైంలో అనేక హామీలు ఇచ్చినాడు. నేను ఎట్లన్నా ముఖ్యమంత్రిని కాదు కదా, మా పార్టీ అధికారంలోకి రాదు కదా, ఎన్ని చెప్తే ఏంలే చెప్పేద్దాం అని చాలా మాటలు చెప్పినాడు, చాలా హామీలు ఇచ్చినాడు. మహిళలకు తీసుకుంటే ప్రతి మహిళకు 2500 ప్రతి నెల ఇస్తాడు, వృద్ధుల పెన్షన్లు, వితంతుల పెన్షన్లు, బీడీ కార్మికుల పెన్షన్లు అనేక రకాలుగా కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తున్నాడు, నేను రాగానే 4000 రూపాయలు చేస్తా అన్నాడు. కేసీఆర్ 1 లక్ష కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తా ఉన్నాడు, నేను రాగానే తులం బంగారం ఇస్తా అన్నాడు. స్టూడెంట్స్కి వచ్చి 5 లక్షల రూపాయల విలువ గల ఒక కార్డు ఇస్తా, దాంతో మీరు ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అన్నాడు. గర్ల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తా అన్నాడు. నిరుద్యోగ యువకులకు 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని యువకుల్ని నమ్మించిండు. ఇటు రైతుల విషయానికి వస్తే కేసీఆర్ 10000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను 15000 రూపాయలు ఇస్తాడు రైతు భరోసా. 2 లక్షల రుణమాఫీ చేస్తా ఏకకాలంలో రాగానే డిసెంబర్ 9 నాడు చేస్తా అన్నాడు. ఇట్లా ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామన్నాడు. ఇట్లా ఇవన్నీ కూడా 100 రోజుల లోపల చేస్తా అని చెప్పిండు. చెప్తే పాపం ప్రజలు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆయన చెప్పిన మాటలు నమ్మి ఆయన ఓట్లేసినారు. రిజల్ట్స్ చూడంగానే ఆయన కూడా నమ్మలే, అయ్యో నేను గెలిచిపోయినా అని. ఇక తర్వాతి 9-10 నెలల కాలంలో ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలే. ఇప్పుడు నేను ఒక 10 జనా చెప్పినా కదా ముఖ్యమైన హామీలు ఇవి నేను చెప్పినాయి, ఒక్క హామీ కూడా అమలు కాలే. ఈ 10 నెలల కాలంలో ప్రజల్లో ఈయన మాటలు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరెవ్వరు. ఈయన టీవీలకు రాగానే ఈయన అనుగుణ ముఖ్యమంత్రి కాబట్టి ఒక రకమైన ఏయభాయంతో ఆ టీవీ ఆఫ్ చేసేస్తున్నారు, లేకపోతే ఛానల్ వేరే ఛానల్కి వెళ్ళిపోతున్నారు. ఈయనతో పాటు ఆ కాంగ్రెస్ పార్టీ కూడా బదనామైపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బదనామైపోయింది జస్ట్ ఈ 10 మంత్స్లోనే. ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు కాబట్టి. అమలు చేయకపోతే ఇంకా అహంకారపూరితమైన మాటలు, లాగులో తొండలు చేస్తా, తోలు తీస్తా, సంపుతా, గుద్దుతా, గుడ్లతోటి గుడ్లు వీకి ఆడుకుంటా, ఇటువంటి మాటలు ఇవన్నిటితోటి వాళ్ళ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అసహ్యమైన అభిప్రాయం కలిగింది రేవంత్ రెడ్డి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ జన్మలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టే పరిస్థితిలో లేదు, ఇది ఆయనకు తెలిసి వచ్చింది. ఎట్లన్నా నేను 2 రోజులు ఉంటానో ఏమో, మళ్ళీ ఎట్లన్నా రాము,
ఆ ఉన్న ఐదేళ్లలో కూడా ఈ ఉన్న ఐదేళ్ళ నాలుగేళ్ళ ఇంకా మిగతా కాలంలో కూడా నేను ఉంటనే ఉండను. నన్ను ముఖ్యమంత్రిగా ఉంచుతారో ఉంచరో ఇట్లా ఇటువంటి అబద్ధతా భావం వచ్చేసి ఇక ఉన్నన్ను రోజుల్లోనే ఇల్లు సక్కదిద్దుకోవాలి. ఎట్లన్నా చేసి ఏమన్నా చేసి డబ్బులు సంపాదించాలి, ఎన్కేసుకోవాలి. ఇంకా ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవటానికి పైకి కూడా డబ్బుల మూటలు పంపయ్యాలి అని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన హామీలకు దేనికి కూడా లేవు, పైసలు లేవంటున్నాడు. కానీ మూసి ప్రాజెక్టుకు మాత్రం 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడట. నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొత్తం ప్రజెంటేషన్ ఇచ్చి చూపెట్టాడు. ఎన్ని లెక్కలేసి ఎంత ఎక్కువ చేసుకున్నా 25,000 కోట్లకు ఒక్క రూపాయి కూడా ఎక్కువ కానీ ఈ మూసి ప్రాజెక్టు దాంట్లో మూసి శుద్ధి వస్తుంది, సుందరీకరణ వస్తుంది, పెద్ద ఎక్స్ప్రెస్ వే వస్తుంది, బ్రిడ్జులు వస్తాయి, రిటైనింగ్ వాల్ వస్తుంది, అన్నీ వస్తాయి దాంట్లో 25,000 కోట్లల్లో. కానీ ఈయన 150,000 కోట్లు ప్రాజెక్ట్ అట. అంటే 125,000 కోట్ల కుంభకోణానికి తెరలేపినాడు ఈయన. 125,000 కోట్లు ఈ మూసి ప్రాజెక్టు పేరు మీద ఇప్పుడు ఇక ఉన్న రోజులనే ఇల్లు సక్కదిద్దుకోవాలి అని చెప్పి తెరలేపినాడు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చాలా దీనికి వ్యతిరేకం చేసి ఈయన ధన దాహం కోసం పేదల ఇల్లు కూలగొట్టి మరి మూసి ప్రాజెక్టు నేను చేస్తా, ఇంకా రోజు రోజుకు అంటున్నాడు చేసి తీరుతా, 25,000 కోట్లు కావలసినటువంటి మూసి ప్రాజెక్ట్ని నువ్వు 150,000 కోట్లు ఎందుకు అవుతాయి అని అడిగిండు మా కేటీఆర్ నిన్న. దానికి ఆయనకు మనసున పడతలేదు. నేను దోపిడీ చేద్దామనుకున్న ప్రాజెక్టులో వీళ్ళు అడ్డం పడుతున్నారు అని మనసున పట్టక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇవాళ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పిన అన్ని హామీలు నెరవేర్చిన పని ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఇవాళనే తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో చెప్పినారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, అంటే ఆయన మాట కాదు రేవంత్ రెడ్డి మాటనే, ఈ ఖరీఫ్ సీజన్కు రైతు బంధు లేదు అన్న మాట చెప్పినాడు. రైతు బంధు ఎగ్గొట్టేసారు. ఈ ఖరీఫ్ సీజన్కి ఇయ్యారట రైతు బంధు. రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ నీకు 150,000 కోట్లు పెట్టి మూసి ప్రయారు చేయడానికి ఎట్ట డబ్బు ఉన్నది అని అడుగుతున్నాం. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 రైతు భరోసా ఇస్తా ఎకరానికి అని. ఆ 10,000 కూడా ఇయ్యము అని చెప్పి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేసినారు. రైతుల కడుపు కొట్టినారు ఇవాళ. అందుకే రైతులు ఇవాళ కోపంతో మేము పార్టీగా రేపు దీని నిరసన కార్యక్రమం తీసుకుందామని మేము పార్టీగా పిలిపిస్తే ఆగుతలేరు రైతులు. రేపటిదాకా ఇవాళనే ఈ ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలు దహనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు ఎన్నో ప్రాంతాల నుంచి ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లనే రుణమాఫీ గురించి కూడా మాట్లాడారు మంత్రి గారు. ఆయనే చెప్పింది 20 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు, డిసెంబర్ 9 లోపు 9 నాటికి అందరికీ చేస్తా అని మొన్నదాంక అన్నారు. మళ్ళీ ఇవాళ ఏమంటున్నారు, డిసెంబర్ 9 నాటికట రేషన్ కార్డులు లేని వారికి కూడా, రేషన్ కార్డు లేని వారు ఎంతమంది అవుతున్నారో వాళ్ళకు ఒక 2,500 కోట్లు ఇస్తారట ఇప్పుడు డిసెంబర్ 9 నాటి. మొన్నటిదాంక చెప్పింది ఏందైనా 20 లక్షల మందికి, మేము 22 లక్షల మందికి వేసినాం, 18,000 కోట్లు వేసినాం, ఇంకా 20 లక్షల మందికి వేయాల్సి ఉంది, 13,000 కోట్లు వేయాల్సి ఉంది అన్న మాట చెప్పినాడు మొన్నటిదాంక. ఇది డిసెంబర్ 9 లోపల వేస్తాం, సోనియా గాంధీ పుట్టినరోజు నాటికి మేము వేస్తామని చెప్పినాడు. మళ్ళీ ఇవాళ మాట మార్చినారు.
ఈ ప్రభుత్వం. డిసెంబర్ 9 నాటికి అంటే 2500 కోట్లే ఇస్తారట. 13000 కోట్లు ఇస్తా అన్న మనిషి ఇవాల 2500 కోట్లు ఇస్తా అంటున్నాడు. ఇట్లా రైతుల్ని నటేట ముంచినారు ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇంకోటి ఇవాల మనందరికి గుర్తున్నది అన్ని పంటలకు బోనస్ ఇచ్చి మరీ కొంటామని చెప్పినారు. ముఖ్యంగా వరి పంట, వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటామని చెప్పినారు. ఇదో మీరే చూడండి, బట్టి విక్రమార్క గారు ఏమన్నారో చూడండి. వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ని ప్రకటిస్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా 500 రూపాయల క్వింటాల్కి ప్రకటిస్తా ఉన్నారు. బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నభుతో నభౌషత్ పేదల మల్లికార్జున్ ఖర్గే గారికి యావత్ రైతాంగ సోదరులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి సమక్షంలో ఈనాటి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారు వరి పంటకు 500 రూపాయలు అదనంగా క్వింటాల్కి బోనస్ ఇచ్చి కొంటాము అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు వరి పంట వస్తూ ఉన్నది, ఇప్పుడు మళ్ళీ మాట మార్చినారు సన్నం వడ్లకే ఇస్తాము అని. అప్పుడేమో మొత్తం వరి పంటకన్నారు. దీంట్లో కూడా మళ్ళీ రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ వడ్లు వరి పంట వస్తూ ఉన్నది, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరిచ్చిన మాట ప్రకారం మొత్తం వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనాల్సిందే. ఇవాళ 2300 రూపాయలు ఇవాళ వరి పంట ఎంఎస్పి ధర 2324-25కి, 2300కి 500 రూపాయల బోనస్ ఇచ్చి అన్ని రకాల వడ్లను 2800 క్వింటాల్కు రేట్ ఇచ్చి ఈ ప్రభుత్వం కొనాలని చెప్పి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ దొడ్డు వడ్లు ప్రైవేట్ వ్యాపారులు 2100కే కొంటా ఉన్నారు. మీరు ఇవ్వాల్సింది 2300 ప్లస్ 500 కలిపితే 2800 ఇవ్వాలి. అంటే 700 రూపాయల క్వింటాల్కు ఇవాళ వరి పండించిన రైతు నష్టపోతూ ఉన్నాడు. దీని పాపం ఎవరికి? అట్లనే సన్నం వడ్లు 2500కు వ్యాపారస్తులు కొంటా ఉన్నారు, ప్రైవేట్ వ్యాపారస్తులు. ఈరోజు ఇంకా ముందు ముందు ఏమవుతుందో తెలియదు. సన్నం వడ్లు కూడా 2300 ప్లస్ 500 వస్తే 2800 రావాలి. సన్నం వడ్లలో కూడా 300 రూపాయల క్వింటాల్కు రైతు నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, పండిన ప్రతి రకమైన అన్ని రకాల వడ్లకు 500 రూపాయల క్వింటాల్ బోనస్కి ఇచ్చి మీరు కొనాలి. మీరు ఇవాళ కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేట్ చేస్తూ ఉన్నారు. వరి పంట వస్తూ ఉన్నది, రైతులకు పాపం ఏం చేయాలనో అర్థం కాక ప్రైవేట్ వ్యాపారస్తులు కమ్ముకుంటున్నారు. కొందరు పాపం దొడ్డుబడులు 2100కు అమ్ముకున్నారు, కొందరు 2500కు సన్నం వడ్లు అమ్ముకుంటున్నారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీ దగ్గర అగ్రికల్చర్ పోర్టల్లో ఏ రైతు ఏ రకమైన వడ్లు, అన్ని వడ్లకు ఏ రైతు ఏ వరి ఎంత పండించిండు, మీరు లెక్కలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి, మీరు కొనుగోలు కేంద్రాలు లేటు చేయడం వల్ల
రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు కాబట్టి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర ఉన్న లెక్క ప్రకారం రైతులు ఎన్ని ఎకరాలు వరి పండిస్తే అన్ని ఎకరాలకు ఒక ఎకరానికి 26 క్వింటాల చొప్పున 26 క్వింటాల చొప్పున 500 రూపాయలు బోనస్ ఇయ్యాల అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను వరి కొనుగోలు కేంద్రాలు కూడా మేము డిమాండ్ చేయంగా రైతులు గొడవ చేస్తే నిన్న మొన్న నుంచి కొనుగోలు కేంద్రాలు మొదలైతున్నాయి మెల్లగా మొదలు పెడతా ఉన్నారు అడుగుతా ఉన్నారు రైతులు ఇక వార్తలు వస్తా ఉన్నాయి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి ఇక జాడ లేని కొనుగోలు కేంద్రాలు ఇట్లా ఇవాల వార్తలు వస్తా ఉన్నాయి ఇవాల వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నీకు మొత్తం ఇవ సన్న రకం వడ్లకు స్పష్టత రాలేదు ముందుకు సాగుతలేదు అన్న వార్తలు వస్తా ఉన్నాయి ఇవాల ఇటువంటి కన్ఫ్యూజన్ ఉన్నది ఇవాల ఫీల్డ్ లో పెట్టిన కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇప్పటికి కూడా ఏ కొనుగోలు కేంద్రం ఏ రైస్ మిల్లుకు ధాన్యం ఏ రైస్ మిల్లుకు పోవాలనో ఇప్పటికి కూడా అలాట్మెంట్ జరగలేదు మూడు రోజుల కింద నా నియోజకవర్గంలోనే నా జిల్లాలోనే నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గం అట్లనే మహబూబ్నగర్ జిల్లాలో ఆలే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు వారి నియోజకవర్గంలో కూడా ఇట్లా అందరి నియోజకవర్గాలను సమాచారం తెప్పించుకుంటే రైతులు గొడవ చేస్తే కొనుగోలు కేంద్రాలు పెట్టినారు నామమాత్రంగా ఏదో తూతూ మంత్రంగా పెట్టినారు కొనుగోలు కేంద్రాలని ఆ కొనుగోలు కేంద్రాల్లో ఒకవేళ ఆ పిఎస్సిఎస్ సొసైటీ వాళ్ళు లేదా మహిళా సంఘాల వారు రైతుల దగ్గర నుండి వడ్లు జోక్తే అవి ఎక్కడికి పంపించాలనో తెలివని పరిస్థితి ఉన్నది అంటే రైస్ మిల్ అలాట్ చేయలేదు ఇప్పటికీ రైస్ మిల్ అట అలాట్ చేయలేదు వెంటనే రైస్ మిల్ అలాట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా సంచులు లేవు ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసిరు నామ మాత్రంగా రైతులు గొడవ చేస్తే సంచులు లేవు సంచులు లేక వీళ్ళు ఎట్లా జోక్కొని ఎక్కడ పోయాలి వాళ్ళు సొసైటీ వారు కావచ్చు మహిళా సంఘాల వారు కావచ్చు ఒకవేళ ఏ రకంగానైనా కష్టాలు పడే వాళ్ళు జోక్తే ఏ రైస్ మిల్కి పోవాలో తెలియదు రెండు రోజులు మూడు రోజులు లేట్ అయితే ఇది ధాన్యం వేటు తగ్గుతుంది వేటు తగ్గితే దానికి ఎవరు బాధ్యులు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కింద గ్రౌండ్లో కావాల్సుకునే కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా ఓపెన్ చేసి సంచులు ఇవ్వకుండా రైస్ మిల్క్ అలాట్మెంట్ చేయకుండా చేస్తే రైతులు ధాన్యం మళ్ళీ ప్రైవేట్ వ్యాపారులకి అమ్ముకోవచ్చు అమ్ముకుంటారు అప్పుడు మేము బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదనే కుట్ర ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది అవలంబిస్తున్నది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు నేను కోరుతా ఉన్నా కాబట్టి వెంటనే అన్ని కొనుగోలు కేంద్రాలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి రైస్ మిల్ ఇమీడియట్గా అలాట్ చేయాలి సంచులు ఇమీడియట్గా వాళ్ళకి సప్లై చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అట్లనే నాకు మెదక్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లా నుంచి కొంత కరీంనగర్ జిల్లా నుంచి మా పార్టీకి రైతులు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు అయ్యా మక్కలు ప్రైవేట్ వ్యాపారులు మొదలు 2600 తీసుకున్నారు ఇప్పుడు రాను రాను ఈ ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల 2100కే ఇప్పుడు తీసుకుంటున్నారు రైతులు నష్టపోతున్నాము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి మెసేజ్లు వస్తూ ఉన్నాయి మాకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయండి ఇగో మక్కలకు మద్దతు ధర 2225 రూపాయలు ఉన్నది దానికి 500 రూపాయలు బోనస్ కలిపి 2725 రూపాయలు క్వింటాల్కు మీరు మక్కలు కొనుగోలు చేయాలి ఇవాల రైతుల 2100 రూపాయలే ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు 625 రూపాయలు క్వింటాల్కు నష్టపోతూ ఉన్నాడు రైతు మక్క రైతు కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర 2225
ప్లస్ 500 రూపాయల బోనస్ 2725 క్వింటాల్కు మీరు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి పంటకు 500 క్వింటాల్ బోనస్ ఇస్తామన్నారు కాబట్టి ఈ మక్క పంటను కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లనే సోయాబీన్ పంట కూడా చేతికొచ్చింది మేము గత వారం రోజుల నుంచి సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని మొత్తుకుంటే అరకొర అక్కడ అక్కడ సోయాబీన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అవి కూడా మొత్తం ఏర్పాటు చేయలే దాంట్లో కూడా ఇవల సోయాబీన్ ప్రైవేట్ వ్యాపారస్తులు 4300 క్వింటాల్ కొంటా ఉన్నారు కానీ సోయాబీన్ మద్దతుదర ఇవి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించిన ప్రకారం 4892 రూపాయలు సోయాబీన్ మద్దతుదర ఇవల బయట ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నది 4300 ఈ 4892 కి 500 రూపాయలు మీరు ఇస్తానన్న బోనస్ కలిపి 5382 రూపాయలు మీరు సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి క్వింటాల్కు 5382 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం 1100 రూపాయలు క్వింటాల్ నష్టపోతా ఉన్నాడు సోయాబీన్ రైతు ఇవాల ఇంకా వార్తలు వస్తా ఉన్నాయి ఇక నా నియోజకవర్గంలోనే సోయాబీన్ కొనుగోలు కేంద్రాల ద్వారా కొని అది కూడా బోనస్ ఇవ్వలేదు దానికి కూడా 4892 రూపాయలు మద్దతు ధరనే ఇస్తాం 500 బోనస్ ఇయ్యమో అని చెప్పి తీసుకున్నారు తీసుకొని పోయి మళ్ళీ ఆ సోయాను మళ్ళా వాపసు తీసుకుపోండి ఇవి బాగలేవు అని కుంటి సాకులు చెప్తా ఉన్నారు జోకిన్రు రైతుల దగ్గర తీసుకున్నారు కొనుగోలు కేంద్రాల్లో జోకిన్రు జోకిన తర్వాత 3-4 రోజులకు మళ్ళీ వాళ్ళకి రైతులకు ఫోన్ చేసి మీరు తీసుకుపోండి మీ పంటను మీరే అని చెప్పి ఇవాళ అంటున్నారు ఇగో ఇది కూడా రిపోర్ట్ అవుతున్నది పేపర్లల్లో స్వయానా రైతు ఇగో భూపాల్ రైతు మోతే గ్రామం వేల్పూర్ మండలంలో ఇగో మొత్తం మళ్ళీ సంచులు వెనకకు తీసుకొచ్చుకొని ఇవాళ మళ్ళీ ఆయన ఆ రవాణా ఖర్చులంతా కూడా ఆ రైతు మీదనే పడ్డాయి ఇట్లా వాపస్ పంపించొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ సోయా కొనుగోలు కేంద్రాలు మీరు ఏర్పాటు చేసి 4832 ప్లస్ 500 రూపాయలు 5382 రూపాయల క్వింటాల్ కొనుగోలు చేయాలి ఇట్లా వాపస్ ఆల్రెడీ కొనుగోలు చేసినటువంటి సోయాన్ పంటని మీరు వెనుకకు పంపొద్దు అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇది కూడా రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇట్లా ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని తీర్చే శక్తి లేదు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమస్యలు తీర్చమంటే ఆయన కోపం వస్తా ఉన్నది 25000 కోట్లు ఖర్చు చేసి 25000 కోట్లతో పూర్తయ్యే మూసి ప్రాజెక్ట్ని 150000 కోట్లు ఎందుకు అని అంటున్నావు అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉన్నది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన దోపిడీని అడ్డుకుంటున్నామన్న కోపం బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన చూపిస్తూ ఉన్నాడు మామూలు దోపిడి కాదు ఇది ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఆల్రెడీ మొత్తం నిన్న కేటీఆర్ గారు చెప్పినారు మొత్తం మూసీ ప్రాజెక్ట్ అన్ని రకాలుగా మూసీ హైదరాబాద్లో మురికినీరుని శుద్ధి చేసి మూసీలో వేయడం కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి నీళ్లు వేయడం అట్లనే మూసీకి 51 కిలోమీటర్ల ఒడ్డుపైన ఎక్స్ప్రెస్ వే నిర్మించడం అట్లనే మూసీ మొత్తం అంటే బయట ఒక్క ఇల్లు కూడా ఎవరిని ముట్టకుండా మూసీలోనే గైడ్ వాళ్ళు కట్టి హైట్ లేపి వరదని దాంట్లోనే ఉంచేటట్టు చేయడం అట్లనే ఎక్కడెక్కడైతే ప్లేస్లోనే అక్కడ గార్డెన్స్ ఏర్పాటు చేయడం లాన్స్ ఏర్పాటు చేయడం సుందరీకరణ చేయడం ఇవన్నీ పనులు కూడా 25000 కోట్లతోటి పూర్తి అయ్యే ప్లాన్స్ మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఉన్నాయి ఇవాళ మీరు దాన్ని కాదని 9 మంది ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లు ఇచ్చిన ప్లాన్స్ ఉన్నాయి 25000 కోట్లతోటి పూర్తయిపోతాయి ఇవాళ మీరు దాన్ని కాదని 150000 కోట్లు ఎందుకు పెడుతున్నావు 125000 కోట్లు దోపిడీ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే నువ్వు చేసే దోపిడీని అడ్డుకుంటే ఇవాళ కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి ఇవాళ ఎక్కడ మాట్లాడండి అది సంస్కారహీనంగా మాట్లాడండి ఇవాళ ఆయన ఎక్కడండి ఆనాడు వీళ్ళ నాయకుడు రాజీవ్ గాంధీ గారు శాంతి సద్భావన యాత్ర ఆయన శాంతి కోసం
బాయి బాయి మనందరం బాయి బాయి అనే సందేశం ఇవ్వడం కోసం ఆయన యాత్ర మొదలుపెట్టినాడు. ఆ శాంతి సద్భావన మీటింగ్లో అప్పుడు రాజీవ్ గాంధీ గారు బాయి బాయి అంటే ఈయన ఇవాళ బౌ బౌ అంటున్నాడు, సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత దానికపోయిందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులట బుల్డోజర్ల మీద ఎక్కట, ఒకవేళ హరీష్ రావు కేటీఆర్ పేద లైన్లు గూలగొడుతుంటే అడ్డం వస్తే బుల్డోజర్లు ఎక్కించి చంపేస్తారట. అది హనుమంతరావు గారికి అప్ప చెప్పినట్టున్నారు. బహుశా వాళ్ళే బుల్డోజర్ల మీద నడిపిస్తారట, నడిపించి పేద లైన్లు కూల్చొద్దు అని అడ్డం పోతామంటే అడ్డం పోయినటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, లేకపోతే ప్రశాంత్ రెడ్డిని, లేకపోతే ఆలయ వెంకటేష్ రెడ్డి గారిని, ఎవరిని పోతే వాళ్ళని చంపేస్తారట. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడొచ్చునా అండి? కాంగ్రెస్ పార్టీ నాయకులు బుల్డోజర్లు ఎక్కి టీఆర్ఎస్ వాళ్ళని చంపుతారు అన్న మాట మాట్లాడుతుండే ఆయన బహిరంగంగా. నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఆ మాటలు అన్నందుకు ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుల్డోజర్లు వాళ్ళే స్వయంగా నడిపించుకొని అడ్డం వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని తొక్కి చంపుతారు అన్న మాట మాట్లాడుతున్నాడు. ఎందుకండి అంత కోపం మా మీద? 25,000 కోట్లలో పూర్తయ్యే మూసి ప్రాజెక్టును నువ్వు 125 కోట్లు చేస్తా అంటే అడ్డుకున్నందుక, నీ 125,000 కోట్ల దోపిడీని నువ్వు చేయబోయే దోపిడీని అడ్డుకుంటామోనంటే అడ్డుకున్నందుక, ప్రశ్నించినందుక అట్లా మాట్లాడవచ్చా అండి? చంపేస్తామని మాట్లాడవచ్చా ఒక ముఖ్యమంత్రి? క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరి క్యారెక్టర్ ఎట్లా తెలియదా అండి ప్రజలకు? ఎవరు నగ్నంగా డబ్బులు సంచల మూటలతోటి దొరికిపోయినరో తెలియదా ప్రజలకు? ఎవరి క్యారెక్టర్ ఏందో మాట మాట్లాడితే కేటీఆర్ ఫామ్ హౌజు, హరీష్ రావు ఫామ్ హౌజు, ఇంకెవరో మా నాయకుల ఫామ్ హౌజ్ కూలగొడతా అంటాడు. కూలగొట్టుడు తప్ప వేరే పని లేదా మీకు? మేమేం కాదన్నామండి. ఒకవేళ నిజంగానే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా మా నాయకులు ఎవరన్నా నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌజులు కావచ్చు, ఏమైనా కావచ్చు, కట్టడాలు కట్టుంటే ప్రభుత్వం నీ చేతిలోనే ఉంది కదా, అధికారం నీ చేతిలోనే ఉంది కదా, చర్యలు తీసుకోండి. ఉట్టిగానే అరవడం ఎందుకు, బెదిరియడం ఎందుకు? నిజ నిర్ధారణ కమిటీ వేస్తాడట. నిజ నిర్ధారణ కమిటీ ఎవరేస్తారండి? ప్రభుత్వం వేస్తుందా? ప్రభుత్వం నువ్వు నిష్పక్షపాతంగా చట్టం లోబడి నువ్వు చర్యలు తీసుకో, మేమేం కాదనం. చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం తప్పకుండా మేము నిరసన వ్యక్తం చేస్తాం. నిజ నిర్ధారణ కమిటీ ఎందుకు? నిజ నిర్ధారణ కమిటీ ఎన్జిఓస్ వేస్తాయి, పౌర సమాజం వేస్తుంది, ప్రభుత్వం వేయదు. ఆ మాత్రం కూడా తెలియకపోతే మీరు ముఖ్యమంత్రి ఎట్లండి? మేము ఊకే మాట మాట్లాడితే కేటీఆర్ ఫామ్ హౌజు, హరీష్ రావు ఫామ్ హౌజు అవి ఉన్నాయో లేదో, ఒకవేళ నిజంగానే ఎవరైనా సరే వాళ్ళు నిబంధనలకు అతిక్రమించి కట్టి ఉంటే మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు చెప్తున్నాం. చట్టానికి లోబడి సుమ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి బుల్డోజర్లు పంపించి కూలగొడతా అంటే కుదరదు. చట్టానికి లోబడి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు, మేము అడ్డు రాము. మేము మీ తమ్ముడు తిరిగా మీ తమ్ముడికి మీరు ఒక నోటీస్ ఇచ్చినట్టు రామా, ఆ నోటీస్ తీసుకొని తమ్ముడు పోయి కోటికోవడం, ఆ కోర్టు ఏమో స్టే ఇవ్వడం, ఇవన్నీ డ్రామాలు చూస్తున్నారు ప్రజలు. మేము అట్లా చెయ్యం. నిజంగానే మా తప్పు ఉంటే చట్టానికి లోబడి చర్యలు తీసుకోండి. తమ్ముడికేమో నోటీసులు ఇస్తారు, అవకాశం ఇస్తారు, పేద ప్రజలేమో పాపం హైడ్రా పేరు మీద బస్తీలలో పడి ఇల్లు కూలగొడతారు. చూసినాయి కదా, కోర్టు కూడా మెటికాయలు వేసింది కదా, సమాజం అంతా చూసింది కదా, సమాజం అంతా అడుగుతున్నది.
బఫర్ జోన్లో మీ మంత్రులై ఇండ్లు ఉన్నాయి. ఫస్ట్ వాటి సంగతి ఏంది? వాటి సంగతి చేసి కేటీఆర్కి ఒకవేళ ఫామ్ హౌస్ ఉంటే అక్కడికి రా, హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉంటే అక్కడికి రా, నాకు ఫామ్ హౌస్ ఉంటే అక్కడికి రా, ఇంకా మాకు మా వరకు నా లీడర్ల ఫామ్ హౌస్ ఉంటే అక్కడికి రా. ఫస్ట్ మీ మంత్రులకు ఉన్న ఫామ్ హౌజులు వాటి సంగతి తెలుసు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న ఫామ్ హౌజులు వాటి సంగతి తెలుసు, అవి తెలిసి మా మీదకి రా, ఏం అభ్యంతరం లేదు. ఊరికే భయపట్టిస్తా అంటే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా మొత్తం సమాజం అంతా నిన్ను గమనిస్తూ ఉన్నది. నువ్వు 25,000 కోట్లు ఖర్చు చేయదాని, 150,000 ఖర్చు చేస్తా అని, 125,000 కోట్లు దోపిడీ చేస్తా అంటే ఎవరు ఊరుకోరు, ప్రజలు ఊరుకోరు, తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. పేదల ఇల్లు కూలగొట్టి నువ్వు 100,000 కోట్లు నువ్వు దోపిడీ చేసి నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి పంపుతా పంచుతా అంటే ఊరుకోరు ప్రజలు. కాబట్టి అవి ఇప్పటికైనా మానేసి ఇగో ప్రజా సమస్యలు ఇప్పుడు ఉన్నాయి, నువ్వు ఇస్తా అన్న, నువ్వు చేస్తా అన్న రుణమాఫీ మొత్తం చేయి. 1 డిసెంబర్ 9 అన్నావు, తర్వాత 100 రోజులు అన్నావు, 15 దేశంలో రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒకటి పెట్టినావు, ఇప్పుడు మళ్ళా 9 డిసెంబర్ అంటున్నావు. మొత్తం 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా నువ్వు అన్నట్టు అందరికీ అన్నావు. నువ్వు తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు, అప్పు తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయి. ఇవాళ రైతు బంధు ఎగ్గొడతా అని అంటున్నావు, ఎగ్గొడతా అంటే కుదరదు. బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి పోరాటం చేస్తుంది. తప్పకుండా నువ్వు ఈ ఖరీఫ్ సీజన్కు రైతు బంధు ఇవ్వాల్సిందే, రైతు భరోసా ఇవ్వాల్సిందే. రైతు బంధు 10,000 రైతు బంధు కేసీఆర్ నువ్వు 15,000 రూపాయలు కట్టి ఇవ్వాలే. ఈ నీ ప్రభుత్వం అత్తి నుంచి నువ్వు 10,000 1వ 2వ సార్లు ఇచ్చినావు, ఒకసారి ఇచ్చినావు. దానికి కూడా నువ్వు కలిపి ఇవ్వాలి 15,000 చొప్పున, ఇంకా 5,000 కలిపి ఇవ్వాలి దానికి కూడా, పాతదానికి కూడా. ఇప్పుడు 2వ సారి ఖరీఫ్ దానికి 15,000 చొప్పున ఇవ్వాలి, పాతదానికి 10,000 ఇచ్చినావు దానికి 5,000 రూపాయలు కలిపి ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అట్లనే అన్ని రకాల వడ్లకు 500 రూపాయల క్వింటాల్కి బోనస్ ఇవ్వాల్సిందే, ఇది మా డిమాండ్. కొనుగోలు కేంద్రాలు, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఓపెన్ చేయండి. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధర కొంటున్నారు, రైతులు నష్టపోతున్నారు. కొందరు ప్రైవేట్ వ్యాపారులు డబ్బులు ఇవ్వకుండానే ఎగ్గొట్టే ప్రయత్నం కూడా చేస్తారు, తర్వాత దట్టా నష్టపోతారు రైతులు. కాబట్టి ప్రభుత్వమే వెంటనే కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి. వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మీరు రైస్ మిల్ అలాట్ చేయండి ఇమీడియట్గా. ఏదో నామమాత్రం తూతూ మంత్రం కొనుగోలు కేంద్రాలు కాదు, రైస్ మిల్ అలాట్ చేయండి, గోనె సంచులు రెడీ పెట్టండి, మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనండి. సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇచ్చి కొనాలా? అట్లనే మూసీ ప్రాజెక్టు మేము మూసీ పునర్జీవంకి మేము వ్యతిరేకం కాదు. 25,000 కోట్లలో మూసీ పునర్జీవం ప్రాజెక్టును పూర్తి చేయండి. అంతేగాని అంతకొక రూపాయి ఎక్కువ చేసినా, మీరు 150,000 కోట్లను ప్లాన్ వేసుకున్నారు, దాంట్లో 125,000 కోట్లు దోపిడీ చేద్దామని ప్లాన్ వేస్తున్నారు, అది వాపసు తీసుకోండి. పోయిన ప్రభుత్వం మీకు మొత్తం ప్లాన్లు ఇచ్చింది, మళ్ళీ వెరిఫై చేయించుకోండి. మీ ఇప్పుడు దొంగ కన్సల్టెంట్ కాదు, ఇప్పుడున్న కన్సల్టెంట్ కాదు, వెరిఫై చేయించుకొని ఆ పాత కన్సల్టెంట్ ఇచ్చింది 16-17 వేల కోట్లే, ఇంకా మా కేటీఆర్ గారు 7-8 వేల కోట్లు కలిపారు, ఇంకా కొన్ని ఏమైనా అడిషనల్గా చేస్తామంటే 25,000 కోట్లలో ఆ మూసీ ప్రాజెక్టును పూర్తి చేయండి. ఇవన్నీ కూడా రైతుల సమస్యలు ఇప్పుడు నేను చెప్పినాయి, ప్రతిదీ మీరు రైతులకు ఇవ్వాల్సిన ఇవ్వాలి. అట్లనే మూసీ ప్రాజెక్టు మీద మీ 125,000 కోట్ల దోపిడీని ఆపాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. థ్యాంక్ యూ.